మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు ఫోన్లు నేనే మాట్లాడుకుంటాను ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా వేరేనే ఉన్న మా ఆయన ఏంటి అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్లో సేమ్ కండిషన్ లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాళ్ళని చర్చ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ ఒసే రోజా ఈ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ నే ఎలా నమ్మటం గురుగారు సిగ్గుపడుతోంది సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మండదు మనకిమ్మనండి నీ కాలి మీద అక్కడ చూసుకో అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలు అని చెప్పినోడి ఏ కాలో చెప్పలేనా శ్వాస వచ్చి పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు రోజా ఐ ఆమ్ యువర్ ఒరిజినల్ ఆ తర్వాత నాకు అంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు అయినా ఇదే నోర్ మైరా రాంగ్ నెంబర్ పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్ ఫోన్ ఆ కిడ్నాపర్ గడికి బే వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడి నమ్ముగుడు కాడు మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు లేకపోతే పోలీసులకు పట్టిస్తా ఏమండి రోజా దేవుడు ఉన్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా పుట్టుమచ్చ చెప్పలేకపోయాడండి మీరే నా అసలు మొగుడండి ఈడెంత దరిద్రుడేట్రా ఈడు పెళ్ళమయ్యని చీకొట్టొద్దనుకుంటా మీరే నుంచుకోండి సార్ ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికొచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే ముందుని కుమ్మేసి బయట మీరే ఉంచుకోండి సార్ శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది థ్యాంక్ యూ ఇదిగో 3 లక్షలు వెంకటేష్ నీ తీసుకో ఇది నాకు గురుగారు ఎక్కువ ఇచ్చానా అబ్బే లేదండి మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గాని ఒక రిసిప్ట్ అడగరు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇది కూడా 10,000 100 తక్కువ నేను వాడుతున్నాను థ్యాంక్ యూ సార్ ఒక్కళ్ళు కలబడి చావరు ఈ హారతి కళ్ళకత్తుకోవడానికి గాని ఈ ప్రసాదం రోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా ఈ పేపర్లు ఏమిటి ఈ పుస్తకాలు ఏమిటి అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబులా డ్రాయింగ్ రూమా ఇది ఎవరు తీస్తాడు నౌకర్ని నేనే యజమాని నేనే ఆహా ఏ క్లాస్ నువ్వు ఇంటర్మీడియట్ ఎల్కేజీ యూకేజీ కాదుగా నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు వద్దున్నే ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా అద్దుకు చావు హారతి ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ తగలట్టాలని తెలీదా కాఫీ వచ్చేస్తున్నానండి నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నానా ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి పుణ్యమాని నా డబ్బు నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది అవునండి చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్లీ మన కళ్ళ చూపాడు ఏ తల్లి కన్న బిడ్డవు ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి లెక్క పెట్టావా లెక్క పెట్టి చచ్చావా నువ్వే లెక్క పెట్టావరా నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కడే వచ్చి చావు కదా ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ల మధ్య తోటి వాడిని కాపాడటం వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్ ఆయన పేరేంట్రా గిరీశం అక్క గిరీశం భలే ఉంది పేరు నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు అమ్మా నువ్వు లక్ష్మీదేవే ఆ లక్ష్మి నీకే కంగారు పడకు ఇస్తారే ఎందుకు ఇవ్వరు ఏం పంచుకుంటున్నారే మాటలు డబ్బులు కనిపిస్తే దారు దానికి పట్టు చీరలు తిరుగు స్కూటీలు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు కోటలియేగా
డబ్బులు కనబడితే దారు స్కూటీలు మ్యాటీలు సర్వస్కా నాకయ్యది గిరీశం గారు ఎక్కడైనా కనబడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా అలాగే నానా ఏమిటి అలా చూస్తున్నావు మీలోనూ మంచి మనసు ఉందండి ఓయ్ మీరొకళ్ళు మెచ్చుకోవడం వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం నీ వీపు బాగా చిట్ట కొట్టడం కాఫీ బాగుందానని చెప్పి రెచ్చిపోవాక ఆహా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను మరి టిఫిను ముందు ఈ లక్ష్మీదేవిని వీరు అలా పెట్టాలి అలా తీసుకురా ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా Hey, what happened? పని నిండికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హాబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. దేవస్థ లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తెల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంత అబార్షన్ అవుతుంది. పెళ్లినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గానీ ఐదో నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా రిపోర్ట్ లో ఏమని రాసింది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా, మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నర్సుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీంచే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానరా. ఈ రోజు అబార్షన్ చేయిస్తా. అత్తయ్య ఏమి, పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్యా, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోరు లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. అదృష్టం కూడానే. 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ కట్నం వస్తుంది. ఆలోచించు, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి, నా దగ్గర నెమ్మది ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు, సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. PA2 మధురవాణి, నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు, సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. PA2 మధురవాణి, నమస్తే. వీడెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యు డోంట్ వరీ, అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసైనా రేపటి వరకు పోస్ట్పోన్ చేస్తా. అసైగ్రౌండ్ 500 లేవు, నా దగ్గర 200 ఉన్నాయి. అయితే ఓ పని, బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి 300 పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి. ధర్మరా నాయన, దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది, అక్కడికి పదండి ఇప్పిస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా. సరే మీరు రండి, డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను. కుమా, ఓ 300 ఉన్నాయా? ఎందుకండి? నా పిండం పెట్టడానికి. ఇదిగో ఈడెవరో గిరీశం అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు. గిరీశం అంటే ఈయనేనా? ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి. ఇదిగా ముష్టి ఎదవ, నీ 500 నీకు ముట్టాయిగా, ఇక బయలుదేరు బాబు, మాకు అవతల పనుంది, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. నేను నీతో వచ్చినందుకు, నువ్వు నన్ను దరిద్రుడు అని తిట్టినందుకు ఈ 500 సరిపోయింది. మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన 500? దిస్ ఇస్ టూ మచ్. మోగుతుంది చూసుకో. ఎస్ డాక్టర్, మేము వచ్చేస్తున్నాం. ఉమా బయలుదేరు. ప్లీజ్ వద్దండి, ఇష్టం లేకుండా అబార్షన్ వద్దు శివ కుమార్ గారు. ఏంటి అబార్షన్? ఇది సైకిల్ ఉండి గుద్దినాను కన్నా పెద్ద తప్పు. ఏమా సెల్ ఫోన్ అలాగి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి దోలు తీర్చేస్తాను. అయ్యి బాబోయ్, కొంప ముంచేలా ఉన్నాడు. థ్యాంక్స్ అండి, తప్పించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇష్టం లేని అబార్షన్ తప్పించినందుకు. ఇష్టం ఉన్నా కడుపులో ఉన్న బిడ్డను చంపడం మహాతప్పు. నిన్ను గాని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ అడిగాడు అనుకో, వాడిని పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకోమని. బయట సైకిల్ వాడికి 500 ఇవ్వాలి ఇవ్వండి. ఇదిగో నమ్మ నీ సెల్ ఫోన్, వీలైతే లాయర్ మధురవాడిని కలవండి. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం, పెళ్లి చేసుకుమని వెంటపడిన మాట నిజం, ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం, తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో
ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్ళలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువరానర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువరానర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువరానర్. సీమేష వాసు ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసువుని ప్రేమించాం, అవునా? అవునండి. ఆమెని పెళ్లి చేసుకుంటానన్నావు, అవునా? అవునండి. హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావిడి చేశావు, అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళాం, అవునా? లేదండి. ఆమెని పెళ్లి చేసుకోమని గొడవ పడ్డాం, అవునా? లేదండి. మాట వినలేదన్న కసితో ఆమెని కత్తితో కసాకసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్, ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసిన భగవంతుణ్ణి మోసం చేయలేడు యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది, ముద్దాయిని పట్టించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, మై బెలవుడ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టిన రోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది. దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను. Many happy returns of the day. This is for you. Please don't disturb Jacob. నిన్ను ప్రేమించటం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐ లవ్ యు చెప్పు. నీ బాధ్యతలను నేను తీసుకుంటా. ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యు చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్.